హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బజ్. ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న థర్డ్ టెస్ట్లో మొదటి రోజు భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచే జేమ్స్ ఆండర్సన్ నిప్పులు చెరిగాడు. ఇక అతనికి తోడు ఒల్లీ రాబిన్సన్ కూడా తోడవడంతో భారత్ ఈ వీడియో చేస్తున్న టైంకి 5 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. ఓపెనర్గా వచ్చిన రోహిత్ శర్మ మాత్రమే ఇప్పటికీ క్రీజ్లో ఉన్నాడు. అయితే స్టూవర్ట్ బ్రాడ్ గాయం కారణంగా ఈ టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న అతను ఒక ట్వీట్ చేశాడు. ఇంగ్లాండ్కి ఇది చాలా మంచి సమయం, ఎందుకంటే 3 పెద్ద వికెట్లు పడిపోయాయి. ఇండియన్ కెప్టెన్ తీసుకున్న డేషన్ అనేది చాలా బ్రేవ్ కాల్. నాకు తెలిసి ఈ గ్రౌండ్లో ఇదే ద బెస్ట్ డే, ఎందుకంటే పిచ్ అన్నది ప్రతిరోజు చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇంకొద్ది రోజులు ముందుకు వెళ్ళాక పేస్ బౌలింగ్కి ఈ పిచ్ ఏమాత్రం సహకరించదు. ప్రస్తుతానికి ఈ వికెట్స్ చాలు అన్నట్టుగా ట్వీట్ చేశాడు స్టూవర్ట్ బ్రాడ్. హెడ్డింగ్లీ పిచ్ రిపోర్ట్ ప్రకారం 3వ రోజు నుండి స్పిన్కి అనుకూలిస్తుంది. 1-2 నుండి 3 రోజులు మాత్రమే పేస్ బౌలింగ్కి అనుకూలిస్తుంది. మరి భారత్ ఈ టెస్టులో ఎలా కోలుకుంటుందో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.